అసలు మీకు డిపాజిట్ లే తక్కువ అంటున్నాడు, ఆయన ఏమో అద్భుతం జరగబోతుందని పవన్ కళ్యాణ్ అంటున్నారు. చంద్రబాబు నాయుడు సొల్లుగాడు, చంద్రబాబు నాయుడు ఒక సొల్లుగాడు, చంద్రబాబు నాయుడు ఒక నమ్మక ద్రోహి, చంద్రబాబు నాయుడు ఒక 420, చంద్రబాబు నాయుడు ఇచ్చినటువంటి మాటకి కట్టుబడినటువంటి వ్యక్తి, పచ్చి అబద్ధాలు చెప్పి మోసాలు చేసేటువంటి మోసగాడు, వెన్నుపోటుదాడు. 2019 ఎన్నికలు ముందు ఏం చెప్పాడండి, మహిళలందరూ నాకే ఓటేశారు, సర్వేలు చేసి ఇచ్చాడు ఎమ్మెల్యేలకి, నీకు 50,000 మెజార్టీ వస్తే, నీకు 70,000 మెజార్టీ వస్తే, నాకు 135 సీట్లు వస్తే, నాకు 80% ప్రజలు నాకే భ్రమరాధం పెడుతున్నారు, నాకే ఓటేస్తున్నారు. అసలు ఎక్కడ చూసినా చంద్రబాబు నాయుడు, చంద్రబాబు నాయుడు వాళ్ళు పడి ఏడుస్తున్నారని ఇదేనా చెప్పాడు. ఇప్పుడు ఏమంటాడు, 4 రోజులు తిరిగి వచ్చి జగన్మోహన్ రెడ్డికి తీవ్ర వ్యతిరేకత ఉంది, నా కోసం మళ్ళీ ఏడుస్తున్నారు అంటాడు. 2019 చెప్పిన రాష్ట్ర ప్రజలు మర్చిపోయారా? ఛాలెంజ్లు చేశాడు, తొడలు కొట్టాడు కదా 2014, నాకు కాదు 2019 అసలు నాకున్నంత అనుకూలతే ఈ భూప్రపంచం మీద ఎవరు లేదు, మోడీని కూడా ఊదేస్తాను ఉఫ్ అని చెప్పి ఆయన ఊదేస్తా ఈయన ఊదేస్తా అని సొల్లుగాడు, దేశమంతా తిరిగి ప్రచారం చేశాడా? ఇక్కడ ఏమైంది, 23 సీట్లు పరిమితమైంది. ఈరోజు జగన్మోహన్ రెడ్డి మీద తీవ్ర వ్యతిరేక జగన్మోహన్ రెడ్డి మీద తీవ్ర వ్యతిరేకత ఉంటే ఇంకోటి శంఖనాగటం ఎందుకు మనం వెళ్ళి, ఇప్పుడు నా జగన్మోహన్ రెడ్డి మీద తీవ్ర వ్యతిరేకత ఉండి నిన్ను గెలిపిస్తా, వీడికి బ్రహ్మరథం, తమ్ముళ్ళు వచ్చి బ్రహ్మరథం బట్టి, చెల్లెళ్ళు వచ్చి బ్రహ్మరథం బట్టి, ఊళ్ళు కదిలు వచ్చి బాబుగారు నువ్వే రావాలి, బాబుగారు నువ్వే రావాలని వాళ్ళు కింద పడి దొల్లి ఏడుతుంటే, వీడు వెళ్ళిపోయి ఆడెవడో శంఖనాగటం ఎందుకు?